బయట టాయిలెట్ బోర్డు పెట్టిండ్రు. కిరాయి ఎంత సార్? మీరు ఏం చేస్తారు? మేమిద్దరం కాల్ సెంటర్లో జాబ్ చేయనికే కోర్సు చేస్తున్నాం సార్. ఈడు నా క్లాస్మేట్ జగ్గు. మీ మొహాలు చూస్తే చదువుకునే వాళ్ళ లేరే, ఆయన మేము బ్యాచిలర్స్కి ఇవ్వమండి. రే బండనాయాల, నిన్ను చూస్తే రౌడీ అనుకొని ఎవ్వరు మనకి రూమ్ ఇచ్చేటట్లేరురా. ఈసారి నేను ఒక్కనే వెళ్తా, నువ్వు ఆ సందు చివరిలో నిల్చొంచావు. అలాగే అన్నా. నమస్కారం మేడం, బయట టాయిలెట్ బోర్డు పెట్టిండ్రు, ఇల్లు చూసుకోవచ్చా? మీరేం చేస్తా ఉంటారు? కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంటా మేడం. ఫ్యామిలీ ఉందా? ఇంకా పెళ్లి కూడా కాలే మేడం. సారీ, మేము బ్యాచిలర్స్కి ఇవ్వమండి. నమస్కారం సార్, బయట టాయిలెట్ బోర్డు పెట్టిండ్రు, ఇల్లు చూసుకోవచ్చా సార్? మీరేం చేస్తారు? నేను సాఫ్ట్వేర్లా జాబ్ చేస్తా సార్. ఇది నా భార్య జగదాంబ. ఏందే దిష్టి బొమ్మ లేక గట్లా చూస్తావు? సార్కి నమస్కారం జై. బండనాయాల, నమస్కారం చేయమంటే చేత్తో చేయాలి గాని వంగి చేయి నోటు చేసినట్టు చేస్తావేమ్రా? ఒక్క పని కూడా చక్కగా చేయవు కదరా. తమ్మీ 1/2 ఛాయ్దే. అరే జగ్గు, ఈరోజు మన టైం బాలేదురా. మన ముఖాలు చూసి ఎవ్వరు మనకు రెంటుకిస్తలేరురా. అన్నా అడు చూడు, అక్కడ ఇంకో టాయిలెట్ బోర్డు పెట్టుంది. నమస్కారం అండి, ఇల్లు అద్దెకిస్తారా? రండి లోపల కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏం తీసుకుంటారు? వేడిగా కాఫీ కావాలా, చల్లగా కూల్ డ్రింక్ కావాలా? మీ ఇష్టం, మీరేమిచ్చినా మాకు ఓకే. ఇప్పుడు చెప్పండి. మేము నెల రోజుల నుంచి కిరాయి రూమ్ కోసం తిరుగుతున్నాం మేడం. బ్యాచిలర్స్ అని ఎవ్వరు అద్దకివ్వట్లే. డోంట్ వర్రీ, మీరు బ్యాచిలర్స్ అయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఎన్ని నెల్లు కావాలంటే అన్ని నెల్లు మా ఇంట్లో రెంటుకుండొచ్చు. అలాగా, థ్యాంక్ యూ మేడం. మరి రెంటు? రెంటుదేముందండి, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. మనీ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. నిజంగానా? మీదెంత మంచి హృదయం మేడం. అరే జగ్గు, ఈ రోజుతో మన దరిద్రం మొత్తం వదిలిందిరా. బాగా టైర్డ్ అయినట్టున్నారు. పైన బెడ్రూంలో హాట్ బాత్ రెడీగా ఉంది. స్నానం చేసి ఏసీలో కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈ లోపు నేను మటన్ బిర్యానీ రెడీ చేస్తాను. అలాగే మేడం. మేడం ఏంటి మేడం, నా పేరు పాకి లావంత్. మీరు పాకి అని పిలవండి చాలు. అలాగే పాకి గారు, ఇంట్లో ఎవరు లేరు? సార్ ఆఫీస్కి వెళ్ళిండా మేడం? నాకింకా పెళ్లి కాలేదు, ఈ ఇంట్లో నేను ఒక్కదానే ఉంటాను. అరే జగ్గు, మనం పొద్దున్నే నక్కతో దొక్కినట్నం రా, లేకపోతే ఇంత అందమైన అమ్మాయితో పాటు ఇంత పెద్ద ఇంట్లో మనం ఉండబోతున్నాం. పైగా కిరాయి కూడా కట్టాల్సిన పని లేదు. అన్నా ఇది కలయమోనన్నా. కేరింగ్ ఉండరా కొడక అంటే కరోనా వస్తే ఏం చేయాలని అడిగాడంట నీలాంటోడు. మనకి ఇన్నాళ్ళకి అదృష్ట దేవత తలుపు తట్టిందిరా. పద, వెళ్ళి మటన్ బిర్యానీ తిందాం. అబ్బా, మటన్ మస్తుంది. అవునండి, ఇలాంటి మటన్ నా లైఫ్లో రుచి చూడలేదు. మీ చేతిలో ఏదో మాయుంది పాకి గారు. అబ్బా, మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు, నాకు చాలా సిగ్గేస్తుంది. చాలా దినాల తర్వాత కడుపు నిండా తిన్నా. చేతులు కడుక్కోనికే కుళాయి ఎక్కడుంది పాకి? కిచెన్లో ట్యాప్ ఉంది, అదండి చూపిస్తాను. పర్లేదు పాకి, నీకెందుకు అంత శ్రమ, నేను వెళ్ళి కడుక్కొచ్చుకుంటాగా. ఇక మేము ఎల్లొస్తాం పాకి గారు. అప్పుడే వెళ్తారా? ఎటు వచ్చారుగా, ఈరోజు ఇక్కడే పడుకొని వెళ్ళండి. అవునన్నా, ఈరోజు ఇక్కడే పడుకొని పోదాం. నువ్వు మొయ్యిపే, ఇక్కడ పడుకుంటే నిద్ర కాదురా, డైరెక్ట్ పైకే పోతాం. అదంతా తర్వాత చెప్తా గాని, నువ్వు తిండాపి బయలుదేరు.
అబ్బే పర్లేదండి, మేం పోతాం. రేపు సమాలు తీసుకొని డైరెక్ట్ గా వచ్చేస్తాంగా. ఉండాలని చెప్తే అర్థం కావట్లేదా? ఏంటి మీ ప్రాబ్లం? అరే జగ్గు, బతుకుంటే టైగర్ బిస్కెట్లు తిని బతుకోవచ్చు. ఎంతైనా ఇక్కడి నుంచి పారిపోదాం. పారరై లగెత్తురా రై.